నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. జనం చింతకు జగన్, వైసీపీ కేడర్ లో జోష్. పవన్ కెరీర్ ను డిజైన్ చేస్తున్న బాబు. తిరుమల నుంచే ప్రక్షాళన. అయ్యన్నకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదంటే చంద్రబాబుపై సీనియర్ల గుస్సా. వైసీపీ ఎమ్మెల్సీలకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని, కేసులు పెట్టినా భయపడొద్దు అంటూ సూచించారు. గురువారం వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఎమ్మెల్సీలు ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని, కేసులు పెట్టినా భయపడొద్దు అంటూ ఎమ్మెల్సీలకు సూచించారు. 40% ప్రజలు మనవైపే ఉన్నారంటూ గుర్తు చేశారు. మనం చేసిన మంచి పనులు ప్రజలకు గుర్తున్నాయి, ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరి ఉన్నాయంటూ వివరించారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ, టీడీపీ, జనసేన హనీమూన్ నడుస్తోందని, వారికి మరికొంత సమయం ఇచ్చి తర్వాత పోరాడదామంటూ ఎమ్మెల్సీలకు వివరించారు. అసెంబ్లీలో తమ నోరును కట్టడి చేసే అవకాశం ఉందని, మండలిలో గట్టిగా పోరాడదామంటూ జగన్ సూచించారు. రాష్ట్రవ్యాప్త పర్యటనకు వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమైనట్లు చర్చ జరుగుతోంది. టీడీపీ నేతల దాడులకు గురైన బాధితులను పరామర్శించాలని ఎమ్మెల్సీల సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ప్రజల్లో ఈ రోజు మనం చేసిన మంచి ఉంది, ఇంటింటికి మనం చేసిన మంచి ఇంకా బ్రతికే ఉంది. ప్రజల్లో ఈ రోజు మనం చేసిన పాలన మీద విశ్వసనీయత అనే పదానికి అర్థం ఈ రోజుకి కూడా ప్రజల్లో ఉంది. గడప గడపకు మనం చేసిన మంచి ఇంకా ప్రజల్లో బ్రతికే ఉంది. మరి ఇవన్నీ ఉన్నప్పుడు మళ్ళీ మనం లేయడం కూడా సాధ్యం కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఇవ్వాలి. ఆ టైం ఇచ్చినప్పుడు, అది జరిగినప్పుడు, పాపాలు పండినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ మనం పైకి లేస్తాం. ఈ విషయం ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఈ మాట కూడా చెప్తా ఉన్నానంటే, రాజకీయాలలో అన్నిటికన్నా ముఖ్యమైన అంశం క్యారెక్టర్, విలువలు, విశ్వసనీయత. ఈ పదాలకు అర్థం తెలిసి ఉండడం రాజకీయాలలో చాలా అవసరం. ఈరోజు కేవలం వాళ్ళ పార్టీకి ఓటు వేయలేదు అని మాత్రమే, ఓటుకు వేయకపోవడమే పాపం అన్నట్టుగా ఈరోజు రావణ కాష్టం సృష్టిస్తూ ఉన్నారు, విధ్వంసం చేస్తూ ఉన్నారు, ఆస్తులు నష్టం చేస్తున్నారు, కొడతా ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. ఇవన్నీ శిశుపాలని పాపాల్లో భాగాలుగా ఇవన్నీ అప్పుడే పాపాలు మొదలయ్యాయి. ఒకవైపున మనమేమో మనకు ఓటు వేయకపోయినా కానీ ఏ రోజు కూడా డిస్క్రిమినేషన్ చూడలేదు. అటువంటి వాళ్లకు కూడా మనం డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం పాలనా మందైతే, ఈరోజు కేవలం ఓటు వేయలేదన్న ఒకే ఒక కారణంతో ఏకంగా కొడతా ఉన్న పాలన వేయలేదు. ఈ పాపం ఊరికే పోదు. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఇలా ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు, ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా క్షమించడు చంద్రబాబు నాయుడు. మనం కొంచెం ఈ పాపాలు పండేదాకా మనం గట్టిగా దీన్ని నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే, రాబోయే రోజుల్లో యాక్టివిటీ లెవెల్స్ అనేది ఆటోమేటిక్లీ పెరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలందరినీ ఎవరినైతే వాళ్ళు ఇబ్బందులు పెట్టారో, ఖచ్చితంగా వాళ్ళందరికీ మనోధైర్యం ఇస్తూ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు తోడుగా ఉండే కార్యక్రమాలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం, ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా, టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటే ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుకి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుకి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. చంద్రబాబు మదిలో ఏముందో ఎవ్వరికీ తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ ను తన కొడుకు కంటే ఎక్కువ లాలిస్తున్నారు, బుజ్జగిస్తున్నారు, గౌరవిస్తున్నారు. అన్నింటికి మించి పవన్ కళ్యాణ్ కెరీర్ ను ఆయనే డిజైన్ చేస్తున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారు అనేది మాత్రం ఆయన బుర్రకు తప్ప మరెవ్వరికీ అందదు. 2019 మాదిరిగానే మళ్ళీ భీమవరంలో పోటీ చేస్తానంటే సర్వే రిపోర్ట్లు అన్నీ ముందు పెట్టి పిఠాపురం వెళ్ళి పోటీ చేయమని చెప్పింది చంద్రబాబు. ఇది పక్కాగా 2 పార్టీ వర్గాల భోగట్ట. అక్కడ అప్పటికే బలంగా ఉన్న వర్మను బుజ్జగించి పవన్ విజయానికి అనుగుణంగా నడిపించినది చంద్రబాబు. రెగ్యులర్ రాజకీయ విధానాలు ఆలోచించేవారు ఏమనుకున్నారు, పిఠాపురంలోనే పవన్ను కట్ చేసేస్తారు, ఓ పనైపోతుందని లెక్కలు కట్టారు. కానీ అలా చేయలేదు.
సీఎం రమేష్ ను అటాచ్ చేసి కోట్లకు కోట్లు ఖర్చు చేయించి భారీ మెజారిటీతో అసెంబ్లీకి రప్పించారు పవన్ ను. పవన్ గెలిచారు, కూటమి గెలిచింది కనుక పవన్ మంత్రి అవుతారని కొందరు, ఏ పదవి తీసుకోరని కొందరు అనుకున్నారు. కానీ అంతలోనే హోంమంత్రి అని టాక్ మొదలైంది. హోంమంత్రి అంటే జనాలందరికీ క్రేజ్, సీఎం తర్వాత ఆరేంజ్లో ఉంటుందని భావిస్తారు. కానీ పవన్ కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, అటవీ శాఖ కేటాయిస్తున్నారని ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ మూడు కీలక శాఖలు అన్నది పక్కన పెడితే జనాలకు దగ్గరగా ఉండే శాఖలు. హోంమంత్రిగా ఉంటే చాలా సమస్యలు ఉన్నాయి. ఎక్కడ ఏ చిన్న నేరం జరిగినా గత 5 ఏళ్లలో జగన్ను టార్గెట్ చేసినట్లు ఇప్పుడు పవన్ను టార్గెట్ చేస్తారు. పైగా రెడ్ బుక్ ఉంది, దాని పర్యవసానాలు ఉన్నాయి. అవి ఏమాత్రం బాగాలేవు అన్నా పవన్కే చుట్టుకుంటాయి. అందుకే పవన్కు నచ్చ చెప్పి హోంను పక్కన పెట్టారు. ఇక గ్రామీణాభివృద్ధి అంటే చాలా విస్తారమైన శాఖ, పల్లెల అభివృద్ధి అంతా ఆ శాఖ అండర్లోనే, పంచాయతీరాజ్ అంటే సెమీ అర్బన్ అంతా వస్తుంది. అందువల్ల జనాలతో నిత్యం కలిసి ఉండే అవకాశం ఈ రెండు శాఖలకు ఉంది. పైగా తరచూ ఢిల్లీ వెళ్ళి వివిధ స్కీములు, పథకాలు, వరల్డ్ బ్యాంక్, నాబార్డ్ వంటి సంస్థలతో డిస్కషన్లు అన్నీ ఉంటాయి. దీనివల్ల విపరీతంగా ఇటు జనాల్లోనే కాదు అటు వార్తల్లో కూడా ఉంటారు, విపరీతమైన ఎక్స్పోజర్ వస్తుంది. చూస్తుంటే ఎప్పటికీ పవన్ లోకేష్ కలిసి చట్టపెట్టాలు వేసుకుని ముందుకు వెళ్లేలా చంద్రబాబు డిజైన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇది ఎంతవరకు కొనసాగుతుందన్న ప్రశ్న ఉంటుంది. కానీ కొనసాగించేలా చేసే టెక్నిక్ చంద్రబాబుకు తెలిసినట్లు ఎవరికి తెలియదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశారు. తిరుమలలో భారీ అవినీతి జరిగిందని విమర్శించారు. పరిపాలనలో ప్రక్షాళనను తిరుమల నుంచే ప్రారంభిస్తానని ఆయన అన్నారు. తిరుమలను అపవిత్రం చేయడం భావ్యం కాదని చంద్రబాబు అన్నారు. 2003లో క్లైమోర్ మైన్స్ పేలుళ్ల నుంచి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి తనను కాపాడారని బాబు గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్కు సేవ చేయాలనే ఉద్దేశంతోనే స్వామివారు తనకు ప్రాణభిక్షం పెట్టారని ఆయన చెప్పుకొచ్చారు. ఆర్థిక అసమానతలు తొలగించడమే తన ధ్యేయమని బాబు అన్నారు. సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో దాన్ని పేదలకు పంచడం కూడా అంతే ప్రాధాన్యం సంతరించుకుందని చంద్రబాబు అన్నారు. పేదరికం లేని సమాజం కోసం పనిచేస్తానని గతంలో 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు చెప్పారు. నేటి నుంచి పరిపాలన ప్రారంభమైందని బాబు అన్నారు. తనపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తిరుమల శ్రీవారి సాక్షిగా ఆయన చెప్పారు. తమపై టీడీపీ దాడులు చేస్తోందన్న వైసీపీ ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. వైసీపీ వారే దాడులు చేసుకుంటూ ఆ నెపాన్ని తమపై నెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. నేరాలు చేసి తప్పించుకోవాలంటే కుదరదని ఆయన హెచ్చరించారు. తిరుమలలో గోవిందనామం, ఓం నమో వెంకటేశాయ శ్లోకం తప్ప మరేది వినిపించకూడదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన. ప్రసాదం లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోగకారం చేశారు. తిరుమల ఒక పవిత్రమైన దివ్య క్షేత్రం. ఈ పవిత్రమైన దివ్య క్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు. పుస్తకాలను చదువుతాం, వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం. చనిపోయిన తర్వాత ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతిని కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యా, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి, ఒకే శ్లోకం ఉండాలి. ఏడు కొండలు వాడాలి, వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే శ్లోకమే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ పేరుతో మొత్తం ప్రశాంతం చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఉమ్మడి విశాఖ జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడికి చంద్రబాబు కేబినెట్ లో చోటు దక్కకపోవడం చర్చనీయాంశమైంది. టీడీపీలో అయ్యన్న పాత్రుడు అత్యంత సీనియర్ నాయకుడు, చంద్రబాబు సమకాలికుడు. అలాంటి అయ్యన్న పాత్రుడికి ఇదప ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రి పదవి దక్కుతుందని అందరూ ఊహించారు. అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో వంగలపూడి అనితకు మాత్రమే మంత్రి పదవి దక్కింది. ఈ నేపథ్యంలో అయ్యన్నకు మంత్రి పదవి దక్కకపోవడంపై టీడీపీ వర్గాలు కారణం చెబుతున్నాయి. అయ్యన్న కుమారుడు చింతకాయల అయ్యన్న పాత్రుడికి రాజ్యసభ ఇస్తామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అందుకే కేబినెట్లో అయ్యన్న పాత్రుడికి చోటు కల్పించలేదని తాజా సమాచారం. అనకాపల్లి ఎంపీ సీటును చింతకాయల విజయ్ ఆశించారు.
రాజకీయ వారసుడైన తన కుమారుడికి ఎంపీ సీట్ ఇవ్వాలని చంద్రబాబు అయ్యన్న పాత్రుడు ఒత్తిడి తెచ్చారు. అయితే జనసేన బీజేపీతో పొత్తు కారణంగా ఒకే ఇంట్లో ఎక్కువ సీట్లు ఇవ్వలేమని చంద్రబాబు స్పష్టం చేసినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. కూటమి అధికారంలోకి రావడంతో మంత్రి పదవులపై విస్తృత చర్చకు దారితీసింది. సీనియర్ నాయకుడైన అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి ప్రధాన కారణం ఆయన కుమారుడికి రానున్న రోజుల్లో రాజ్యసభ సీటు ఇస్తామనే హామీ. దీంతో అయ్యన్న పాత్రుడికి మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఆయన అభిమానులకు క్లారిటీ ఇచ్చినట్లయింది. మంత్రి పదవులు దక్కలేదని టీడీపీ సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. అయితే ధైర్యం చేసి తమ ఆగ్రహాన్ని బహిరంగంగా ప్రదర్శించలేని దయనీయ స్థితిలో సీనియర్ నేతలున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వచ్చిన ఆనం రామనారాయణ రెడ్డి, కొలుసు పార్థసారథులకు మంత్రి పదవులు ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సుదీర్ఘకాలంగా టీడీపీలో ఉంటూ పార్టీ కష్టనష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచినందుకు తమకు దక్కింది ఏంటనే ప్రశ్న సీనియర్ నేతల నుంచి ఎదురవుతోంది. 17 మంది కొత్త వారికి మంత్రి పదవులు ఇచ్చిన సంగతి తెలిసిందే. లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అందుకు తగ్గట్టు కేబినెట్ కూర్పు జరిగినట్టు చర్చ జరుగుతోంది. కొత్త వారికి యువతకు చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారు. చంద్రబాబు కోణంలో చూస్తే కేబినెట్ కూర్పు బాగా జరిగింది. కానీ కూటమి అధికారంలోకి వస్తే సీనియర్లు అయిన తమకు తప్పకుండా మంత్రి పదవులు దక్కుతాయని ఆశించిన నాయకులకు మాత్రం తీవ్ర నిరాశ తప్పడం లేదు. సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పరిటాల సునీత, యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు, కాల్వ శ్రీనివాస్, అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కోరుగొండ్ల రామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర తదితరులంతా మంత్రి పదవులను ఆశించారు. వీరి ఆశను తప్పు పట్టలేం. అయితే తన వారసుడు లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరో 2 దశాబ్దాల పాటు ఇబ్బంది లేకుండా పటిష్టమైన టీంను ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు వ్యూహాత్మకంగా ఆలోచించారని చెబుతున్నారు. అయితే అనామకులకు మంత్రి పదవులు ఇచ్చారనేది సీనియర్ నేతల ఆరోపణ. కూటమికి కనీ విని ఎరుగని రీతిలో బలం ఉండడంతో సీనియర్ నేతలు తమ అసంతృప్తిని బయటకు ప్రదర్శించలేకపోతున్నారు. బహుశా చంద్రబాబు నాయుడి ధైర్యం కూడా ఈ బలమే కారణం కావచ్చు. ఇప్పుడు కాకపోతే మరెప్పటికీ కొత్త వాళ్లను మంత్రులుగా చేయలేమని ఆయన భావించినట్టున్నారు. సీనియర్ నేతల మనసులో ఏమున్నా నోరు తెరిచే పరిస్థితి లేకపోవడం చర్చనీయాంశమైంది. ఇది ఇవాళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.